చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జాతీయ మీడియా. చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ మీడియా షాకుల మీద షాకులు ఇచ్చింది. ఇప్పటి వరకు టీడీపీకి మద్దతుగా నిలిచే మీడియాతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా నెట్టుకొచ్చిన చంద్రబాబు ఢిల్లీ మీడియా దెబ్బకు చేతులెత్తేశారు. ప్రత్యేక హోదా, కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా చివరి నిమిషంలో చంద్రబాబు ఢిల్లీలో మకాం వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పార్లమెంట్లో వివిధ పార్టీల నేతలతో బిజీగా గడిపిన చంద్రబాబు మీడియాతో సమావేశమయ్యారు. అక్కడే చంద్రబాబుకు చుక్కలు కనబడ్డాయి. ప్రత్యేక హోదా కోసం తాను చేస్తున్న కృషిని, అవిశ్వాస తీర్మానానికి తాను కూడగడుతున్న మద్దతును గొప్పగా చెప్పుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. కానీ మీడియా సమావేశం మొదలు కాగానే జరిగింది ఇంకోటి. ప్రత్యేక హోదా విషయంలో 3.5 ఏళ్లుగా చంద్రబాబు వేసిన పిల్లి మొగ్గలు, బీజేపీతో అంటగాగిన విధానం, ఏపీకి కేంద్రం నుండి ఎటువంటి సాయం రాదని అందరికీ తెలిసిన చంద్రబాబు మాత్రం మద్దతుగా నిలబడడం, చివరి నిమిషంలో ఎన్డీఏ నుండి బయటకు వచ్చేయడం వల్ల సాధించబోయేదేంటి లాంటి అనేక ప్రశ్నలను సంధించింది. ఒక విధంగా చంద్రబాబుకు గొక్క తిప్పుకోకుండా ప్రశ్నలు వేయడంతో ఏం చెప్పాలో అర్థం కాలేదు. రాష్ట్రంలో తనేం మాట్లాడినా బాకాలుదే మీడియా అనే అనుకున్నట్లున్నారు జాతీయ మీడియా అంటే. దాంతో చుక్కలు కనబడి చివరకు చేతులెత్తేసి మీడియా సమావేశం ముగించేశారు.